ఉండండి సార్, ఉండండి సార్, నేను నేను చెప్పి ప్రశాంతంగా వినండి. మనం ఇవాళ స్టే ఇచ్చింది ఫలానా కేసు విషయంలో స్టే ఇవ్వాల. మీరు ఎవరి మీద నిందితుడిని తీసుకెళ్ళి కోర్టుకు అప్పచెప్తే వాళ్ళు ఏదో స్టే ఇవ్వాల. మీరు మేము నిందితుల్ని పట్టుకోబోతున్నాము, దానికి మేము ఒక వ్యవస్థను క్రియేట్ చేశాము, దాని పేరు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము అని చెప్పినప్పుడు, అసలు ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి ఇలాంటి అవకాశం కానీ అధికారాలు కానీ ఇంత విస్తృతమైన అధికారాలు ఇవ్వచ్చా అని టీడీపీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. దాని మీద స్టే ఇచ్చింది, దాని మీద స్టే ఇచ్చింది. మీరు ఇన్వెస్టిగేషన్ ఒక డిఎస్పీ స్థాయిలో చేశారనుకోండి, ఒక ఎస్పీ స్థాయిలో చేశారనుకోండి, ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ మీరే చేశారనుకోండి, లేదంటే మీరు సిబిఐకి అప్పచెప్పారనుకోండి, ఈ ప్రశ్న వచ్చేది కాదు. మీరు ఉన్న బాడీస్ అన్నింటినీ వదిలిపెట్టేసి, ఉన్న అవకాశాలన్నీ వదిలిపెట్టేసి ఒక ప్రత్యేకమైన ఇన్వెస్టిగేషన్ టీమ్ అని మీరు క్రియేట్ చేశారు. ఆ బాడీకి కానీ సిబిఐ ఇన్వాల్వ్ కాలేదు, లేదా కేంద్ర ప్రభుత్వం సిబిఐకి ఆదేశించలేదు. కాబట్టి ఇప్పుడు ఇది నో నో సాయి గారు, ఇక్కడే ఇక్కడే నేను అడుగుతుంది. మీరు మీకున్న అవకాశాలు వాడుకున్న తర్వాత పై అవకాశానికి వెళ్ళాలి. ప్రతిదానికి సిబిఐ ఈజ్ నాట్ ద ఆన్సర్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అనేక అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర లా అండ్ ఆర్డర్ వ్యవస్థ ఉంది, ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ ఉన్నాయి, సిఐడి టీమ్స్ ఉన్నాయి, సిబిసిఐడి ఉంది. మీకు జరిగిన నేరాలని బట్టి, నేరం స్కోప్ను బట్టి, నేరం స్థాయిని బట్టి ఏర్పాట్లు ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవస్థలతో వేయబడినటువంటి విచారణ దాని నివేదిక ఆధారంగా సిబిఐని అడిగారు, సిబిఐ స్పందించలేదు. వాళ్ళు చేస్తుంటేనేమో ఇక్కడ ఆగిపోతుంది. అదే సిబిఐ కనుక విచారణ ప్రారంభిస్తే ఆపడం ఉండకపోవచ్చు 90%. ఒకటి ఆరోపణ చేసిన మీ పార్టీ కనీసం మంచి అవకాశం, మీ ఆరోపణ ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చినప్పుడు మీరు ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు ఆ వ్యవహారంలో? కేంద్రం ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు? కేంద్రం మీద మీరు ఎందుకు ఒత్తిడి తేవడం లేదు? ఇది అవకాశం కాదు, ఇది అవకాశం కాదు. భారతీయ జనతా పార్టీకి అలాంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఏమీ ఉండవు. కోయర్సివ్ పవర్ వాడి ఎవడో చేయి తిప్పి ఎవడో ఏదో చేయాల్సిన అవసరం మాకు లేదు. లీగల్ గానే తప్పు జరిగితే తీసుకోవాలి. అదే కదా మనం రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తోటి కావాల్సిన చర్యలు చేసిన తర్వాత, మేము చేసిన తర్వాత వాళ్ళకి సిబిఐ ఎందుకు మీరు చేయము అని చెప్పారా? వీళ్ళని ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడిగారా? అది వేరే డిస్కషన్ సాయి గారు. మీరు సిబిఐ ఇచ్చినప్పుడు సిబిఐ చేయను అని చెప్పిందా? సిఐ దాని బాధ్యత ఎవరిది మరి? నేను మీకు అప్లికేషన్ పెడతానండి, నా అడ్రస్ ఇవ్వను, ఫోన్ నెంబర్ ఇవ్వను. సాయి గారు, నేను మీకు అప్లికేషన్ పెడతాను, దాని మీద నా పేరు రాయను, నా ఫోన్ నెంబర్ రాయను, మీరు నన్ను ఎట్లా కాంటాక్ట్ చేయాలి? మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన కంప్లైంట్ ఉండాలా డీటెయిల్స్? అండి ప్రభుత్వమే ప్రభుత్వమే, ప్రభుత్వానికి రాసే ఉంటారు వాళ్ళు, ప్రభుత్వానికి రాసే ఉంటారు సార్. ప్రభుత్వం రాయకూడదని కాదు, రాశారు ప్రభుత్వానికి, కేంద్ర హోంశాఖకి రాశారు. ఎలాంటి స్పందన లేదు కేంద్ర హోంశాఖ నుండి, ఏం చేయాలి? కాబట్టి మేము సిట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అనుకున్నప్పుడు చెప్తాను చూడండి, రెండు వేరు వేరు ప్రాబ్లమ్స్. సిబిఐ ఎందుకు తీసుకోలేదు? వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి సిట్ ప్రొసీడ్ అవుతోంది. ఇక్కడ సిట్ వేసిన తర్వాత ఇక్కడ సిట్ని ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు కోర్టులో ఛాలెంజ్ చేసింది సిట్ని, సిట్ చేసిన ఇన్వెస్టిగేషన్ కాదండి, సిట్ పెట్టిన కేసులను కాదు. మనం దాన్ని మిక్స్ చేయొద్దు. సిట్నే మీరు ఇలా ఎలా ఫామ్ చేస్తారని కోర్టు అడుగుతుంది. నేనేమంటున్నానంటే సిట్ని అలా ఫామ్ చేయొచ్చా లేదా అనేది ఒక లీగల్ సబ్జెక్టు. లీగల్ సబ్జెక్టులో ఈ ప్రభుత్వం ఎందుకు పొరపాటు జరిగిందా, లీగల్గా సరైన వర్క్ చేయలేకపోయిందా, కావాలనే అలా చేసిందా, మనకు తెలియదు. అవన్నీ కూడా ఆప్షన్స్. నేను ఇలా చేశానని నేను చెప్పలేను, అది పొరపాటు అయి ఉండొచ్చు. కానీ 60 సందర్భాల్లో పొరపాటులు జరుగుతున్నాయి అంటే, 60 సందర్భాల్లో ఇంతవరకు పొరపాట్లు జరుగుతున్నాయి అంటే అది పొరపాటు కాదేమో, కావాలనే అక్కడ దాకా తీసుకొచ్చి ఎలా ఫెయిల్ అవుద్ది అనే దానికి మీరే మార్గాలు చూపిస్తున్నారేమో అనేది కొంతమందికి వస్తున్న అనుమానం అని చెప్తున్నాను. మీరు బాధ్యతాయుతంగా పగడ్బందీగా సిట్టేసినా పగడ్బందీగా ఉండాలి, ఇన్వెస్టిగేషన్ అయినా పగడ్బందీగా ఉండాలి, మీరు కేసు ఎఫ్ఐఆర్ రాసినా పగడ్బందీగా ఉండాలి. మీ వాదనలన్నీ పగడ్బందీగా ఉంటేనే కోర్టులో నిలబడి వాళ్ళకి శిక్ష పడుద్ది. మధ్యలో మీరు ఏ యాంగిల్లో వదిలేసినా కానీ ఇదంతా ఊరకనే మనం టీవీలో మాట్లాడుకోవటం, ప్రజల్లో మాట్లాడుకోవటం, మిస్లీడ్ చేయడానికి పనికి వస్తుందేమో, కానీ తప్పు చేసిన వాడికి శిక్ష పడదు.
ఆ జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. చందు గారు ఒక చిన్న మాట, ఎవరో వేసిన కేసులు ఇన్వెస్టిగేట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారండి మీరు. మీరు బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారా అంటే ప్రజల యొక్క హక్కులను కాపాడట్లేదు. రాజశేఖర్ గారు లోపాయికారంగా ఉన్నారమ్మా. అది కాసేపు పక్కన పెట్టండి. మొన్న హైకోర్టు ఏ విషయంలో స్టే ఇచ్చింది, దేని మీద స్టే ఇచ్చింది, మీకు అర్థమైంది మీరు చెప్పండి, అందరికి అర్థం అవుద్ది సార్. అది కాదు, ఇప్పుడు సరే మీకు ఏమర్థమైందో చెప్పండి. కొద్దిసేపు మీరు బాధ్యత, ఇప్పుడు మీరు మా మీద ఆరోపణ, అదే నేను మాట్లాడుతుంది, స్ట్రాంగ్ అవ్వట్లేదు. మీరు పోలవరంలో వెయ్యండి, మరి అదేదో పోలవరం అవినీతి జరిగింది అంటున్నారు కదా, అంటే ప్రజల బాధ్యత నుంచి మీరు తప్పించుకుంటున్నారా? ప్రజల్లో జరిగినటువంటి అనుమానాలు మీరు ఏం కేసులు, ఒక్క మాట మీకు ఆ బాధ్యత లేదా? మేము స్ట్రాంగ్ గా ఉన్నాము, స్ట్రాంగ్ గా వేశాము, ఒక మాట వస్తాము. రాజశేఖర్ రెడ్డి గారు అవినీతి పనులను శిక్షిస్తారు. రాజశేఖర్ రెడ్డి గారు ఒక్క మాట పొలిటికల్ సబ్జెక్ట్ పరంగా లీగల్ పాయింట్ మాట్లాడగానే మీరు రాజకీయంలోకి తీసుకెళ్తున్నారు. వాళ్ళు రేపు పొద్దున సరిగ్గా చేస్తారా లేదా ప్రజలు డిసైడ్ చేస్తారు. మిమ్మల్ని డిసైడ్ చేసి నమ్మినప్పుడు టెక్నికల్ ఆస్పెక్ట్ ఫెయిల్ కాకుండా ఇన్ జనరల్గా ఈవేళ కోర్ట్ అబ్జెక్షన్ రైజ్ చేసింది ఏంటంటే, అదేదో జనరల్గా అన్ని అవకతవకలు గత ప్రభుత్వ అన్ని అవకతవకల మీద విచారణ అన్నారు, అది తప్పు పట్టింది. అన్ని అవకతవకలు అంటే ఏంటది అవకతవక అనేటువంటిది? స్పెసిఫిక్ గా ఇదిగో భూకంప కోణం, ఇదిగో ఫైబర్ గ్రిడ్, దేని అది సపరేట్ ఇన్వెస్టిగేషన్ ఉండాలి. అలా కాకుండా మీరు అన్ని కలిపి ఒక సపరేట్ వ్యవస్థను సృష్టించి చేయడం అనేటువంటిది, అది కూడా ఊహాజనితమైనటువంటి, ఎందుకంటే స్పెసిఫిక్ కంప్లైంట్ పెట్టుకోకుండా చేయబట్టి ఊహాజనితమైనటువంటి ఫిర్యాదు ఆధారంగా ఆధారాలు లేకుండా మీరు చేస్తున్నారు కాబట్టి ఈ సిట్టు చల్లదు అని చెప్పింది. అది టెక్నికల్ వార్డింగ్, క్లియర్ వార్డింగ్ అది. ఆ వార్డింగ్ ను చూసినప్పుడు ఓహో మనం పొరపాటు జరిగింది, టెక్నికల్ గా భూకంప కోణం మీద సపరేట్ గా వేద్దాం, ఒకళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకుందాం, అట్లాగే ఫైబర్ గ్రిడ్ దగ్గర ఒక కంప్లైంట్ తీసుకుందాం, ఇట్లా ఎందుకు చేయలేకపోతే